నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను సీతారాం రెడ్డి గారు, శ్రీమతి గీతా గారు అన్నదాతగా వివరిస్తున్నారు. సీతారాం రెడ్డి గారు, గీతా గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ సీతారాం రెడ్డి గారి, శ్రీమతి గీతా గారి కుమారుడు చిరంజీవి వేదు జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వేదు గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటికాంతుల చిరునవ్వుతో భగవంతుడు తనకి నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని, మరియు సరస్వతి చదువుల తల్లి కటాక్షం ఎప్పుడు ఉండి ఎన్నో ఉన్నత చదువులు చదివి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, అలాగే అమ్మ నాన్నల ఆశీర్వాదం, తాతయ్య నానమ్మ ఆశీర్వాదం, అమ్మమ్మ తాతయ్య ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అతనికి జన్మదిన శుభాకాంక్షలు అండి. వేదుకి జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీ సీతారాం రెడ్డి గారికి, గీతా గారికి, వేదికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆ శిష్యులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నడికి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ, మరియు సీతారాం రెడ్డి గారికి, గీతా గారికి, వేదు గారికి దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి గీతా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తయితనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్దదికైన మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, మరియు పుష్పలీలమ్మ గారికి మా పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్న దాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే సీతారాం రెడ్డి గారికి, శ్రీమతి గీతా గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండు, సంత్రా, అలాగే రవ్వ కేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. వచ్చిందా పైన